యువత చెడుదారులకు అలవాటు పడకుండా తల్లిదండ్రుల కన్న కలలను సాకారం చేయాలన్నారు దౌల్తాబాద్ మాజీ సర్పంచ్ బలిజబాద్రయ్య. సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన బద్రయ్య ఒకసారి సర్పంచ్గా మరొకసారి ఎంపీటీసీగా పనిచేశాడు. తన ఇంటి ఆవరణలో ఉన్న 6 గుంటల భూమిని చదును చేసి కొత్తిమీర మెంతి పాలకూర లాంటి ఆకుకూరలను పండిస్తూ రోజు 800 రూపాయల వరకు లబ్ధి పొందుతున్నారు. ఈ కరోనా ప్రబలించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరికి ఉపాధి కరవై ఆర్థికంగా నష్టపోయారని తెలుపుతూ యువత ఇప్పటికైనా మేలుకొని తనకు ఉన్న దాంట్లో ఏదో ఒక పని చేస్తూ ఆర్థికంగా ఎదగాలని సూచించారు. నేను బలిజ భద్రయ్య గారిని గతంలో దౌల్తాబాద్ గ్రామానికి 6 సంవత్సరాల సర్పంచిగా చేయడం జరిగింది. మా భార్య ఉమాదేవి గారు కూడా ఎంపీటీసీగా పనిచేయడం జరిగింది. నేను చిన్నప్పటి నుంచి నాకు వ్యాపారం అంటే చాలా మక్కువ. నాకు సివిల్ కాంట్రాక్ట్ లైసెన్స్ ఉంది, దాదాపుగా 4 కోట్ల లైసెన్స్ ఉంది, వర్కులు కూడా నడుస్తున్నాయి. నేను ఈ గవర్నమెంట్ ఇచ్చే బిల్లులు కానీ అవి కానీ అవి లేట్ అవుతున్నాయి. ఈ లాక్డౌన్ పీరియడ్లో వర్కులు నడవలేదు. నేను మా ఇంటి వెనుక సుమారుగా 8 గుంటల స్థలం ఉంది. నాకు గతంలో అనుభవం దృష్టా ఈ 8 గుంటల స్థలంలో నేను పాలకూర, కొత్తిమీర, మెంతికూర, ఉల్లిగడ్డ, ఉల్లెంగడ్డ అంటే ముల్లంగి, టమాటా అన్ని రకాలుగా ఇంటి ముందమని పెట్టుకున్నా. ముఖ్యంగా ఇప్పుడు యువతకు ఏమి సందేశం ఇస్తున్నా అంటే చెడు మార్గంలో పోకుండా ప్రతి విషయంలో తల్లిదండ్రులను మీద ఆధారపడకుండా నేను ఉన్నత చదువులు చదివినా అయ్యో నాకు ఉద్యోగం లేదని బాధపడకుండా తనకున్న 8 గుంటలు కానీ 10 గుంటలు కానీ ఎకరం కానీ రకరకాల సాంకేతిక పరిజ్ఞానాలు ఇప్పుడు వచ్చినాయి. యూట్యూబ్లో కొడితే మొత్తము ఏ సమాచారమైనా త్వరలో మన ముంగిట ఉంటుంది. బీర చెట్లు కానీ, బెండ చెట్లు కానీ, టమాటా కానీ ఏది కానీ నూతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి మంచి పంటలు పండించి రైతులకు అందించాలని దాన్ని